Welcome back to Sushanthi vlogs. ಇವತ್ತು ನಾವು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಈವ್ನಿಂಗ್ ವ್ಲಾಗ್ ಮಾಡಬೇಕಂತ ಅನ್ಕೋತಾ ಇದೀವಿ. ಇವತ್ತು ನಾವು ಆಚೆ ಹೋಗೋದು, ನಾವು ಏನೇನ್ ಮಾಡ್ತೀವಿ, ಇದು ನಮ್ಮ ರೆಗ್ಯುಲರ್ ಡೈಲಿ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಇರುತ್ತೆ ಈವ್ನಿಂಗ್ ಟೈಮ್ಸ್. ಏನು ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮ ಜೊತೆ ನಾವು ಶೇರ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದೀವಿ. అంటే ఈ రోజు వచ్చేసి మనం ఈవినింగ్ రొటీన్ మనది ఎలా ఉంటుందని చూపించబోతున్నాము. అంటే మేము డైలీ ఈవినింగ్ మన యాక్టివిటీస్ ఏంటనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో నౌ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈవినింగ్ వచ్చేసి 6 o'clock అయిపోయింది. ఇప్పుడు మనం బయట వాకింగ్ వచ్చాము, తిరుగుతున్నాము. అదే ఈ టైంలో ఊర్లో ఉండుంటే కనుక కొద్దిగానే సన్సెట్ అయిపోయిండు. ఇక్కడ కర్ణాటకలో అయితే ప్రెసెంట్ ఇప్పుడు మనకేం కాలేదన్నమాట, అంటే సన్సెట్ కాలేదు, వెలుతురుగా ఉన్నది. నిన్న ಬೆಳಕೆ ಇದೆ, ಈಗ ನಾವು ಸಂಜೆ ಈವ್ನಿಂಗ್ ವಾಕಿಂಗ್ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಈಗ ನಾವು ಸಂಜೆ ವಾಕಿಂಗ್ ಬಂದಿದೀವಿ, ಈಗ 6 o'clock ಆಗಿದೆ ಈವ್ನಿಂಗ್. ಊರಲ್ಲಾದ್ರೆ ಈ ಟೈಮಿಗೆ ಆಲ್ರೆಡಿ ಸನ್ಸೆಟ್ ಆಗೋಗಿರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಬೆಳಕಿದೆ. ಸೌಮ್ಯ ಮಾತಾಡು, ಮಾತಾಡು ಕನ್ನಡದಲ್ಲಿ. ಕಾರಣ ಇಲ್ಲ, ಗೊತ್ತಿಲ್ಲ. ಕಾಫಿ ಆಯ್ತಾ? ಆಯ್ತು ಆಯ್ತು ಆಯ್ತಾ ಆಯ್ತು. అంటే సౌమ్యకి కన్నడలో కొద్దిగా వచ్చు. అంటే ఊట అయితా ఆయ్తు, లేకపోతే అయితే అనేస్తుంది. అదే కాఫీ అయితా ఊట అయితా అంటే ఆయ్తు అంటారు అంతే. ಅಂದ್ರೆ ಸೌಮ್ಯಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಅಷ್ಟು ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ. ಚೆನ್ನಾಗಿದ್ರೊಚ್ಚು, ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ರ ಹೊಚ್ಚು, చెప్పు చెప్పు మరి నీకేమే వచ్చు, చెప్పు ಕೇಳು. ಈಗ ಏಮೊಚ್ಚು, ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ కదా. ಕರೆಕ್ಟ್ ರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಏನು? ಎಷ್ಟು ಮೀನ್ಸ್ ಎಂತ 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 ಮಚ್ಚ. 1, 2, 30, 40 అంటే 1, 2, 30, 40 వెళ్ళి ఇక్కడ బాగా అలవాటైంది అవి అనమాట. షాప్ కి వెళ్ళి వాళ్ళు అంటే ఏమైనా అడిగినప్పుడు ఏదైనా కొన్నప్పుడు ఎస్టు అని తర్వాత 30, 40 అనేది అదొక ಅಲವಾಟೈంది. ಸೌಮ್ಯಗೆ ಅವರು ಕಾಲೇಜಿಂದ ಕೋಚಿಂಗ್ ಹೋದಾಗ ಕ್ಯಾಂಟೀನ್ಗೆ ಹೋಗೋರಲ್ಲ, ಏನಾರು ತಗೊಂಡಾಗ 30, 40 ಅನ್ನೋರಲ್ಲ, ಅದೊಂದು ಅಭ್ಯಾಸ ಆಗಿದೆ. ಮತ್ತೆ ಏನಾರು ಕೇಳಿದಾಗ ಎಷ್ಟು ಅಂತ ಕೇಳ್ತಾರಲ್ಲ, ಸೊ ಎಷ್ಟು ಅಂದ್ರೆ ಓ ಎಂತ అని ಆತರ ಅವಳಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಎಷ್ಟು ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಹೇಳಿ. అంటే బయటకు వెళ్ళినప్పుడు కర్ణాటకలో అంటాం కదా, ఇది ఎంత అనడానికి కర్ణాటకలో అంటే కన్నడ లాంగ్వేజ్ లో ಎಷ್ಟು అని అంటాము. ಎಷ್ಟು ఒకటి వచ్చింది అనమాట. ಎಷ್ಟು ಒಂದು 4-5 పదాలు నేర్చుకున్నావా? ఎక్కువ నేర్చుకున్నా, బట్ రిప్లై ఇవ్వలేను కొన్ని దీనికి. 4-5 బట్ యాక్చువల్లీ చెప్పాలంటే కన్నడ మరి తెలుగు రెండు సిమిలారిటీస్ గానే ఉంటాయి. కొన్ని పదాలు అర్థం చేసుకోవచ్చు అనమాట, అంటే ఫుల్ సిమిలరే ఉంటుంది. మనం రెండు లాంగ్వేజ్ మాట్లాడుతుంటాం కాబట్టి బ్లాగ్స్ లో మీకు అర్థమైపో ఉంటుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ నేర్చుకున్నారు అనుకుంటా కొన్ని పదాలు. అయితే మనకి పర్సనలీ షేర్ చేస్తూ ఉంటారు, లైక్ మీరు రెండు లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల మనకి కొన్ని అర్థం అవుతుందని. ನೋಡಿ, ಈಗ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿದಾಗ ಅವ್ರು ಕನ್ನಡ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಕೆಲವರು ಮಕ್ಕಳ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ನಮ್ಗಿದ ಇದೆ ಅಂತ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ನೀವು ಹಂಗೇನೆ ನಾವು ತೆಲುಗು ಮಾತಾಡಿದಾಗ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಅನ್ಕೋತಾ ಇದ್ದೀವಿ. మాకైతే మా ఫ్రెండ్స్ పర్సనలీ చెప్తారు 2 languages మాట్లాడడం వల్ల మనకి కొన్ని అర్థం అవుతున్నాయి అని చెప్పారు చాలా మంది. పక్కన నేనే ఉన్నాను. సరే, సౌమ్యకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో మేమందరం మాట్లాడేది ఒరియానే, తెలుగు కూడా మాట్లాడము. మా అత్తవారి సైడ్ ఫుల్ తెలుగే, మా కన్నవారి సైడ్ ఫుల్ ఒరియానే. ನಾವು ಆ್ಯಕ್ಚುಲಿ ಮನೇಲಿ ಮಾತಾಡೋದಂದ್ರೆ ನಮ್ಮ ತಾಯಿ ಮನೆ ಕಡೆ ಫುಲ್ಲು ಒರಿಯಾನೇ ಮಾತಾಡ್ತೀವಿ, ನಮ್ಮ ಅತ್ತೆ ಮನೆ ಕಡೆ ಫುಲ್ಲು తెలుగే ಮಾತಾಡ್ತೀವಿ. ನಮ್ಮ ತಾಯಿ ಮನೆ ಒರಿಸ್ಸಾದಲ್ಲಿದೆ, ನಮ್ಮ ಅತ್ತೆ ಮನೆ ಆಂಧ್ರದಲ್ಲಿದೆ. ನಾನು ಒರಿಸ್ಸಾ ಹೆಣ್ಮಗಳು, ಆಂಧ್ರ ಸೊಸೆ, ಕರ್ನಾಟಕ ಸೆಟಲ್ಡ್. నేను వచ్చేసి ఒరిస్సా ఆడపిల్లనండి, ఆంధ్ర కోడలు, కర్ణాటకలో సెటిల్ అయ్యి ఉన్నది. సెట్ పర్మనెంట్ సెటిల్. అలా మనకి ఇంట్లో మాట్లాడినప్పుడు కూడా కొన్ని అన్ని మిక్స్ అయిపోతూ ఉంటది. అంటే కన్నడ, తెలుగు, ఒడియా అన్ని మిక్స్ అయిపోతూ ఉంటది మన లాంగ్వేజెస్ కొన్నిసార్లు. అయితే కొన్నిసార్లు ఇప్పుడు అదే జరిగింది. సౌమ్య ఇప్పుడు మా ఇంటికి వచ్చేసి మాలాగే కన్నడ కొంచెం తెలుగు ఒడియా అన్ని మిక్స్ అయిపోయి, అంటే కన్నడ ఎక్కువగా అంటే మిక్స్ అవ్వదు, తెలుగు మరి ఒడియా ఎక్కువ మిక్స్ అయిపోతూ ఉంటది. ಅದ ಕೊತ್ತ ಲಾಂಗ್ವೇಜ್ ಅಂದ್ರೆ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಇದ್ರೆ ನಾವೆಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಮಾತಾಡೋದ್ರಿಂದ ಸೌಮ್ಯಗೆ ಒಡಿಯಾ ಮತ್ತೆ ತೆಲುಗು ಈ 2 language ತುಂಬಾ ಮಿಕ್ಸ್ ಆಗೋಗುತ್ತೆ. ಸೊ ಈಗ ಬರೀ ನಮ್ಮ ಮಾತೆ ಬೇಡ, ನೆಕ್ಸ್ಟ್ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಅಂದರೆ ಹೇಗಿರುತ್ತೆ ನಮ್ಮ ರೊಟೀನ್ డే ఈవినింగ్ బ్లాగ్స్ అంతా తోరిస్తాం. ఇక అంటే మన ఈవినింగ్ రొటీన్ బ్లాగ్స్ అయితే ఎలా ఉంటుందని ఇప్పుడు చూపిస్తాం. యాక్చువల్గా చూడండి, ఈగ నోడి యాక్చువల్గా ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂತ ತೋರಿಸ್ತೀನಿ. చూసారు కదా, ఆ రోజు అదే అనమాట రథం లాగింది. అవತ್ತು ಬಂದು ಅದೇ ರಥನ ಎಳೆದಿದ್ದು. ಮಾತ್ರ ನೇಚರಲ್ಲಿ ಈ ತರ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ವಾಕಿಂಗ್ ಬಂದಾಗ, వాకింగ్ వచ్చినప్పుడు ఇలా నేచర్లో వస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇటువైపు మీరు చూసినట్లయితే ఇది ఒక కళ్యాణ మంటపం అనమాట. ఇది చిన్నది, ఇంకా అంటే ఇది బంధు ఫస్ట్ ఇదే ఉండేది. ఇది ఒక కళ్యాణ మంటపం అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓ అవన్నీ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కొద్దిగా. సో వీళ్ళు అటువైపు వెళ్ళిపోతున్నారు, తిండి ఆగలేరు కదా. మమ్మీ పైసా వచ్చి హౌజా వీళ్ళని అడిగాను. ఇప్పుడు ఇంకా ఫోన్ డబ్బులు ఉన్నాయా గోబీ తినడానికి వెళ్ళిపోతున్నారంటే ఫోన్పే ఉంది కదా పదా అంటున్నారు. ಅಂದರೆ ಕೇಳಿದೆ ದುಡ್ಡು ಇದೆಯಾ ತಿನ್ನೋಕೆ ಹೋಗ್ತಿದ್ರು ಅಂದರೆ ಫೋನ್ಪೇ ಇದೆ ಬನ್ನಿ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. గోబీ కావాలా? నేను లాగుతా, తింటాను బాగా. వీళ్ళిద్దరు తినడానికే వచ్చారు ఇక్కడికి. నువ్వు అందులో ఫస్ట్ ఉంటావులే, మేము కొంచెం హ్యాక్కుంటాం. నువ్వు బయట ఫుడ్ ఎక్కువ తింటావు కదా. బయట ఫుడ్ బాగా తింటావా? మీ అంత గొప్పలే, మీ అంత కాదు. నువ్వు 100% ఉంటా. తినడానికి ఇద్దరు కూర్చుండిపోయినారు. ఇద్దరు ఫుల్ ఖుషి అయిపోయినారా? అబ్బో తెచ్చేసారు ప్యాకెట్. నేను ತಿನ್ನಿಸ್ತಾನೆ కదా. ಐ ಥಿಂಕ್ ಈ ಸೀನ್ ಎಲ್ಲ ನೀವು ಜಾತ್ರೆ ವಿಡಿಯೋ ನಾನು ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿದಾಗ ನೋಡಿದಿರಾ ಅಂತಾನೆ ಅನ್ಕೋತೀನಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಇದು ಗಣೇಶನ್ ಟೆಂಪಲ್. ನಾವು ಪ್ರತಿ ಸಂಕಷ್ಟಿ ಪೂಜೆಗೆ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ಪ್ರತಿ ತಿಂಗಳು ನಡೆಯುತ್ತಲ್ಲ ಸಂಕಷ್ಟಿ, ಆ ಹಬ್ಬಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. అంటే నేను అప్లోడ్ చేసిన జాతర వీడియోలో మీరు చూసారు అనుకుంటున్నాను. ప్రతి మంత్ సంకష్టి పడుతుంది కదా, ఆ టైంలో ఈ గణేష్ టెంపుల్కి వస్తామన్నమాట మనము. మీరు ఇంకా ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ చూసారా సన్సెట్ అవుతుంది కదా, ఎంత బాగా కనిపిస్తుంది. ಇಲ್ಲಿ ನೋಡಿ ಸನ್ಸೆಟ್ ಆಗೋದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಿದೆ ಅಲ್ಲ. ಇದೇ ನೋಡಿ, ಈವ್ನಿಂಗ್ ಟೈಮ್ಸ್ ಬಂದರೆ ಈ ಥರ ಎಲ್ಲ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದು. ಇನ್ನು ಈ ಕಡೆ ಸೈಡ್ ನೋಡೋ ಥರ ಆದರೆ ನಾವು ಚುಂಚನಗಿರಿ ಮೇನ್ ಟೆಂಪಲ್ ಇದು. ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಮೆಟ್ಲು ಇರುತ್ತಲ್ಲ, ಮೆಟ್ಲಿಂದ ಹೋಗಿ రైట్ సైడ్కి ಹೋದರೆ టెంపుల్. అంటే ఇక్కడ మన ఆది చుంచనగిరి టెంపుల్ అని చెప్తూ ఉంటాను కదండి. ఇలా మేము పైకి ఎక్కితే అటు రైట్ సైడ్కి మనకు వచ్చేసి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఓకే బుఖాయతమ్మే చాలా ఈ సెట్ జిబ్బా ఖాయవ చాలా చెప్పాను. మా ఆఖరి చెప్తా కూడా నువ్వే ఫస్ట్ మొదలెడతావు. అయినా చాలే ಇವರಿಬ್ಬರಿಗೆ ಎಲ್ಲಿ ತಿನ್ನೋಣ ಯಾವಾಗ ತಿನ್ನೋಣ ಅಂತ ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಇದೆ. ಮುಂದೆ ನಡೀರಿ ತಿನ್ನೋಣ. ಇಪ್ಪಡೈನಾ ತಿಂದಾಮಾ ಮಮ್ಮಿ? ಇಂಕಾ ಲೇಟಾ? ಸೌಮ್ಯಕ್ಕೆ ಇಚ್ಚೇ మమ్మీ. తీసుకోలే ఎందుకు? ఇది నాకు, ఇది నీకు అని పంచుతున్నాను. ఒకటి నీకు, ఒకటి నాకు. ఇది ನನಗಂತ ಸ್ವಲ್ಪ ಬೇಡ್ಕೊಂಡಿರೋ. ತುಂಬಾ ಬಿಸಿ ಇದೆ. ಬಸ್ ಬಲ್ಲಿಂದಿ ಮಂತು ಫೈನಲಿ ಐ ಕವರ್ಡ್. కూర్చే మమ్మీ. నాకు అకౌంట్ తగ్గుతుంది, నాకు కొంచెం ఎక్కువ దొరుకుతుంది. నేను ఇంకా చెక్ చేయలేదు ఎందులో ఎక్కువ ఉందో అనేది. నేను చెక్ చేయలేదు, నన్ను చెక్ మాడిలా యావరా జాస్తి ಇದೆ ಅಂತ. పా బిసి బిసి. అరే అదే ఎక్కువ తీసుకో. సరేలే మీరు తినేసి వచ్చేయండి, నేను కాసేపు వీడియో తీస్తా. తిను నువ్వు కూడా. తింటానులే. వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు తినేసేది. మమ్మీ కారం ఎక్కువ వేయమని చెప్పాను, కారం ఎక్కువ ఉందా? ಅಂದ್ರೆ ನಾವ್ ಎಲ್ಲೋದ್ರು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಇದೆ ಹೇಳೋದು, ಖಾರ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿ. ಎಳಗುಂದಿ ತಗೊಳ್ಳಿ, ಎಲ್ಲರೂ ಟೇಸ್ಟ್ ಮಾಡಿ. ಖಾರವಾಗಿದೆ ನೋಡಿ. ನಮ್ ತರ ಯಾರು ವಾಕಿಂಗ್ ಮಾಡ್ಬೇಡಿ. ವಾಕಿಂಗ್ ಬಂದು ಈ ತರ ಗೋಬಿ ತಿನ್ನೋದು ನೋಡಿ. ವಾಕ್ ಬಂದು ಗೋಬಿ ತಿನ್ಕೊಂಡು ವಾಕ್ ಮಾಡಿದ್ರೆ ನಾ ಸಣ್ಣ ಆಗ್ತಿದಾ? ಇದೀವಿ ಚೂಡಂಡಿ. ವಾಕಿಂಗ್ వచ్చి గోబీలు తినేసి ఎవరైనా సన్న పడతారా? అందుకే ఇలా దెబ్బకున్నాం అనమాట. అంటే మాలాగా ఎవరు ఫాలో అవ్వద్దు వాకింగ్కి వచ్చి ఇలా తినేయడం అంతా. మనం చాలాసార్లు ఇది చేస్తూనే ఉంటాము, సో రొటీన్ కాబట్టి మీతో ఈరోజు షేర్ చేయాలని చేసాము. ಅಂದರೆ ನಾವು ಯೂಶ್ವಲಿ ಅಂದರೆ ರೇರ್ ಕೇಸಸ್ಸಲ್ಲಿ, ಅಂದರೆ ರೇರ್ ಕೇಸಸ್ಸಲ್ಲೂ ತುಂಬ ಕಾಮನ್ ಆಗಿ ತಿಂತಾನೆ ಇರ್ತೀವಿ. ಸೊ ಹಾಗಾಗಿ ವಾಕಿಂಗ್ ಬಂದಾಗ ಬರೀ ತಿನ್ನೋಕ್ಕೆ ಬರ್ತೀವಿ ಅಂತಲೇ ಅನಿಸ್ತಿರುತ್ತೆ ನಮಗೂ ಯಾವಾಗಲೂ ಅಲ್ವಾ. ಸೌಮ್ಯ ಅಂತಿದ್ದಾಳೆ ಜಿದ್ದಿ ನೀವು ಇವಾಗ ತಿಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ ಕವರಲ್ಲಿ ಇರೋದು ನಾನು ತಿನ್ಬಿಡ್ತೀನಿ ಅಂದು ಅದಕ್ಕೆ ನಾನೇನಂದು ಗೊತ್ತಾ ಒಂದು ಹೋಗಿದ್ಬಿಡ್ತೀನಿ ನೀನ್ ತಿನ್ನಕ್ಕಾಗಲ್ಲ ಅಂದೆ ಆಯ್ನ ಕೂಡ ನಾನು ಪಟ್ಟಿಂಚ್ಕೊಂಡ್ಲ ಇಲ್ಲಾಂಟಿವ್ ತಿನ್ನಿಸ್ತಾನು ಅಂತಂದು ಅಂದ್ರೆ ಈ ಥರದ್ದೆಲ್ಲ ನಾನು ಕನ್ಸಿಡರ್ ಮಾಡಲು ತಿಂತೀನಿ ಅಂತಿದ್ದಾಳೆ ಓಕೆ ತುಂಬಾ ಬಿಸಿ ಇದೆ ನಾನು ಇವಾಗ ತಿನ್ಬೇಕು ನಾನು ಮತ್ತೆ ಸಿಗ್ತೀನಿ ನಿಮ್ಗೆ ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదండి ఈ వేడి ఉన్నప్పుడు తినేస్తేనే బాగుంటది లేకపోతే చాలా బాగోదు నేను మీకు మళ్ళీ మీట్ అవుతాను ఓకే నేను కొద్దిగా మెల్లిగానే వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ పికాక్ ఉంది వెళ్ళిపోతుంది ఎక్కువ సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది అదిగో అయ్యో ఆ క్లిప్ మిస్ అయిపోతుంది అనుకున్నాను పరిగెట్ వెళ్ళిపోతుంది చూడండి అల్లి 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 నోడి మేల్ హారిది నోడుద్రా పైన ఎగిరిని చూసారా అండి అక్కడ పికాక్ అయ్యో అక్కడ ఎంత బాగా కూర్చుందో తెలుసా మీకు కనిపిస్తుందో లేదో అది కెమెరాలో షూట్ చేయలేకపోతున్నాను చాలా దూరంగా ఉంది నాకైతే ಇವತ್ತು ನಾನು ಬರ್ತಿದ್ದೀನಿ ಅಂತಲೇ ತುಂಬ ಫಾಸ್ಟಾಗಿ ಹೋಗ್ತಿದೆ ಅನಿಸುತ್ತೆ ಅದು ಐ ಆಮ್ ರಿಯಲಿ ಸಾರಿ ನೋಡಿ ಅಲ್ಲಿ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ಒಂದ್ಸರಿ ನನ್ನ ಕ್ಯಾಮ್ರಾಗೆ ಬಂದುಬಿಟ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅದು అంటే నేను వచ్చాను కదండి ఇంత దూరం అట్లీస్ట్ నా కోసం కెమెరాకి వచ్చేస్తే చాలా బాగుంటుంది నేను ఇంత సౌండ్ చేసి వెళ్తే అదిగో వెళ్ళిపోతూ ఉంది ನಾನು ಇಷ್ಟು ಸೌಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಇರುತ್ತಾ ಹೇಳಿ ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇದೆ ನೋಡಿ చూడండి ఇప్పుడైతే కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను నేను ఎక్కువ సౌండ్ చేసి వెళ్తే పికాక్ వెళ్ళిపోతుంది ನಾನು ಈಗ ಸ್ವಲ್ಪನೇ ಜೂಮ್ ಮಾಡಿ ತೋರಿಸಿದ್ದೀನಿ ನೋಡಿ ಆಹಾ ನಾನು ಸೌಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಹೋಗ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ ಹೋಗಿಬಿಡ್ತು ಹೋಗಿ ಬಿಡಿ ಅದೃಷ್ಟ ಇಲ್ಲ ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಆಗ್ಬಿಡೋಣ యాక్చువల్లీ ఎక్కువగా కారం చేయించలేదు ఎందుకంటే సోమ్యకి ఎక్కువ కారం తింటే అవ్వదు కాబట్టి ಹೌದು ಇದು ನಿಜಾನೇ ನಾವು ಖಾರ ಜಾಸ್ತಿ ಏನಕ್ಕೆ ತಿಂತಿಲ್ಲ ಅಂದರೆ ಸೌಮ್ಯಗೆ ಜಾಸ್ತಿ ಖಾರ ತಿಂದರೆ ಆಗೋದಿಲ್ಲ ಸೊ ಹಾಗಾಗಿ ನಾವು ಸ್ವಲ್ಪ ಖಾರ ಕಡಿಮೆ ಇರಲಿ ಅಂತಲೇ ಹೇಳಿದ್ದೀನಿ ಬಟ್ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಖಾರ ಸ್ಪೈಸಿ ಅನ್ನೋದು ತುಂಬ ಜಾಸ್ತಿ ಇರಬೇಕು మనకంటే కారం అనేది చాలా స్పైసీ నచ్చుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఉండాలి మన మేడం గారికి కొద్దిగా తక్కువ కాబట్టి తక్కువ వాళ్ళు చాలా పెద్ద పీస్ దొరికింది నాకు ತುಂಬ ದೊಡ್ಡ ಪೀಸ್ ಸಿಕ್ತು నాకు నోట్లో దూరట్లేదు అంత పెద్ద దొరికింది నాకు దూరింది అంత పెద్ద దొరికింది నాది అయిపోయింది ఫుల్ నన్ను దాగోచ్చు నాకు ఒక్క పీస్ ఇవ్వచ్చు కదా ఒకటే ఒక పీస్ అందులో ఏముంది ఆనియన్స్ ఉన్నాయి వద్దు నాకు 50-50 అదా ఎలా తిన్నా నేను అది తినేసి నాకు ఇచ్చేది చిన్న అమ్మో ఇందులో ఉల్లిపాయ తప్ప ఇంకేం లేదు ఇందులో ఆనియన్స్ పెట్టి నేను ఇలా చూడకాయ అయినా ఎంత తొందరగా ఖాళీ అయిపోయింది కదా వెతుక్కుంటాం ఇద్దరు కింద ఉండేది ಕೆಳಗಡೆ ಇದೆ ಅದನ್ನು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಪೀಸ್ ಇರ್ತಲ್ಲ ಅದು ಚುಚ್ಚಿ 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 ತೆಗಿ ಅಷ್ಟು ಸಾಕಾಗುತ್ತೆ ಹೋಗ್ರಿ ಹತ್ರ ಯಾರು ಈ ತರ ಚಿಕ್ಕ ಪೀಸ್ ಅಂದ್ರೆ ಈ ತರ ಚುಚ್ಚಿದ್ರೆ ಬರೋ ತರನೇ ಇದೆ ಅಂತ ಆದ್ರೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವೆಲ್ಲ ఇంకా కాడం లేదు లక్ పాయింట్ కెమెరా లక్ పాయింట్ ఇలా వేస్తుంది నువ్వు నోట్లోకి ಕ್ಯಾಮ್ರಾ ಇರೋದಕ್ಕೆ ನಾನು ಹಿಂಗೆ ಹಾಕೊಂತಿಲ್ಲ ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಷ್ಟೊತ್ತಿಗೆ ಇಷ್ಟೇನು ಪೇಸ್ಟ್ ಮಾಡೋದಂತ ಬಾಯಿಯೊಳಗೆ ಹಾಕೊಂಡ್ಬಿಡ್ತಿದ್ದೆ ಚಾಲು ಅಂದ್ರೆ ಅನಕ್ಕಾದ್ರು ನೀ ಗುಚ್ಚೆ ತಿಳಿದ್ದೆ ಇಲ್ಲ ನೀ ಗುಚ್ಚೆ ತಿಳಿ ನೀಕೆ ಇಸ್ತಾನು అయ్యో మరి ఇన్ని చిన్న ఇదా ఏదో వచ్చింది అంటే నీకు తినడం తెలియదు కదా నేర్పిస్తున్నా ఇలా తీసుకోరా ఇలా ఇది తీసి ఇలా గుచ్చు అలా తినేది వస్తుందా తినేయడం అంతే ఇక్కడున్నాయి ఉన్నాయి సరే బేడ బిడి ఎస్ బిడనా నీకోసమే వెయిట్ చేస్తా పర్వాలేదు ఇప్పుడైనా వాకింగ్ చేద్దామా ఒట్టి తినేది అయిపోయింది మరి అప్పటి నుంచి ఏం చేసావు తిన్నానులే చాలా చాలు పదండి ఫాస్ట్ పదండి చల్ల చల్ల జల్దీ చల్ల ఉంటది అసలు అసలు మన వాకింగ్ లో ఇలాగే ఉంటది ఎక్కువగా తిండమే ఉంటది మాటలే ఉంటది పదండి పదండి చాలా తక్కువ వేరికి వాకింగ్ ని అన్ని ఆపోజిట్ మమ్మీ పదండి పదండి అంటే నడిరి నడిరి యారికి యారికి వాకింగ్ బిడ్డా వాకింగ్ మనం అట్లాట మీటవన్నీ చేస్తున్నట్టు చూడండి ఇప్పుడైతే జస్ట్ అందరిది తినేసి ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఈగ ఒక రౌండ్ ఎల్లరిది తిండిది ఏ దాని పేరు కూడా సిరి అనే వచ్చింది చూడు ఇప్పటికైనా తెలుసుకో నేను ఎంత డేంజర్ అని అందుకే చూడు పక్కన ఎంత ఉండంటే ఆలోచించు ఎలా ఉంటున్నా నీ పక్కన అనేది ఇప్పుడు అంటే ఈగ నాకు జస్ట్ తిందు రిటర్న్ బండ్బిడతా ಇದೀವಿ మనకు కొద్దిగా స్పైసీ తగ్గింది కదా మమ్మీ నీకు స్పైసీ తగ్గిందా నాకైతే స్పైసీ చాలా తగ్గింది అంటే సౌమ్య కొంచెం స్పైసీ తక్కువ తింటది తింటది కాదు తింటాను అని చెప్తాను ఉండి ఉండి కొంచెం కారం తక్కువ అయింది కాబట్టి సౌమ్య మనల్ని కారనే జాస్తి తిన్నదు హాస్టల్ ಅಲ್ಲಿ ಇರೋದ್ರಿಂದ ಖಾರ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಒಡಿಸ್ಸಲೋ చాలా తక్కువ కారం తింటాను అలా అలవాటు ఒడిశా సైడ్ అయితే డల్లీ అంటాం కదా డల్లీ అంటే దాల్ ఆ దాల్ కూడా కొద్దిగా స్వీట్ స్వీట్ గానే ఉంటది యాక్చువల్లీ నాకు కూడా దాల్ స్వీట్ గా ఉంటేనే నచ్చుతుంది ఇంట్లో మమ్మీ కొన్నిసార్లు పప్పుచారు చేసేస్తారు నాకు పప్పుచారు అంత నిజం అంటే ఫ్రాంక్లీ చెప్పేస్తున్నాను పప్పుచారు అంత నచ్చదు నాకు బట్ నాకైతే మాత్రం పప్పుచారు కన్నా దాల్ అంటే చాలా నచ్చుతుంది కొద్దిగా స్వీట్ గా ఉంటుంది అంటే ನನಗೆ ದಾಲ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಪಪ್ಪುಚಾರು ಅಂಟೆ ಕೊದ್ದಿಗ ಅಂದ್ರೆ ಪಪ್ಪುಚಾರು ಅಷ್ಟು ಇಷ್ಟ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಂತೀವಿ ಬೇಳೆ ಸಾರು ಅಂತೀವಲ್ಲ ಕನ್ನಡದಲ್ಲಿ ಬೇಳೆ ಸಾರು ಎಸ್ ಬೇಳೆ ಸಾರು ఇప్పుడు మేము ఇలా వాకింగ్ వచ్చినప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పర్సన్ తగిలాడనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ಈಗ ನಮಗೆ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ಒಬ್ಬ ಪರ್ಸನ್ನು ಮೀಟ್ ಆಗಿದ್ದಾರೆ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಫೇಮಸ್ ಪರ್ಸನ್ ಅವರು ಯಾರು ಅಂತ ಈಗ ನಾನು మీకు ತೋರಿಸ್ತೀನಿ ಬನ್ನಿ ఎవరని చూపిస్తున్నాను వచ్చేయండి మీరు కూడా నీకోసమే వెయిటింగ్ రా నీకోసమే వెయిటింగ్ నేను వాళ్ళందరికి చెప్పేసాను చాలా ఫేమస్ పర్సన్ అని బాగాలేదు కదా నోడు ఇవరే తుంబా ఫేమస్ పర్సన్ నీ పేరేం చెప్పు చెప్పురా బాబు ఇది ఏంటి ఈ ఇయర్ ఫోన్స్ చెప్పు ఇప్పుడు హాయ్ హాయ్ నా పేరు బాలు పూర్తి పేరు చెప్పు అంతే చాలు వీడి పేరు బాలకృష్ణ ఇవన హెసరు బాలకృష్ణ అన్న తమ్మ నా తమ్ముడు ఆహా తర్వాత ఎప్పుడొచ్చా ఊరు నుంచి ఇప్పుడే రీసెంట్ గా వీడు ఊరికి వెళ్ళాడు అంటే ఆంధ్రాకి వెళ్ళాడు ఆంధ్రాకి వెళ్ళి ఇప్పుడే రీసెంట్ గా వచ్చాడు అక్కడ నుంచి వచ్చి నల్లగైపోయినాయి అంటే అక్కడ ఎండ ఎక్కువ ಅಂದ್ರೆ ಈಗಿನ ಜಸ್ಟ್ ಬಾಲು ಊರಿಗೆ ಹೋಗಿ ಈಗ ಬಂದಿರೋದು ಊರಿಗೆ ಹೋಗಿ ಒನ್ ವೀಕ್ ಆಯ್ತಾ ಬಂದು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಶೆಕೆಗೆ ಸ್ವಲ್ಪ ಕಪ್ಪಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಸುಶಾಂತಿ ವ್ಲಾಗ್ಸ್ ఎస్ సో ఇప్పుడే జస్ట్ మనం బాలుతో మాట్లాడాము అంటే ఊర్లో కబుర్లు అన్నీ చెప్పాడు వాళ్ళు చాలా ఖుషి అనిపిస్తుంది అంటే ఊరికెళ్ళి ఎవరైనా వచ్చి ఇలా కబుర్లు చెప్తుంటే చాలా ఖుషిగా ఉంటుంది కదా ಅಂದರೆ ಬಾಲು ಇವಾಗ ರೀಸೆಂಟಾಗಿ ಊರಿಗೆ ಹೋಗಿದ್ನಲ್ಲ ಊರಿಗೆ ಹೋಗಿ ಬಂದು ಊರಿಂದು ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದ ಸೊ ಅದೊಂಥರ ಖುಷಿ ಅನಿಸುತ್ತೆ ವರ್ಷಕ್ಕೊಂದ್ಸರಿ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೋ ಈಗ ಅಂದ್ರೆ ಆಫೀಸ್ ವರ್ಕು ಅದು ಇದು ಅಂತ ಹೋಗೋದೇ ರೇರ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಈಗ ಚಿನ್ನప్పుడు ఇయర్లీ వన్స్ వెళ్ళే వాళ్ళం ఊరికి ఇప్పుడైతే ఎవరికి సెలవు లేదు అంటే ఆఫీస్ వర్క్ వల్ల ఇలాగ అయిపోయింది డాడీ కూడా ఏంటి ఇంత లేట్ అయింది ఇంకా రాలేదని డాడీ కూడా బైక్ వేసుకొని వచ్చేసి ఉన్నారు ಅಂದ್ರೆ డాడీ ಅಂತೂ ಏನು ಇಷ್ಟು ಲೇಟ್ ಆಯ್ತು ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಬೈಕಲ್ಲೇ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನೋಡಿ బాలు ఇప్పుడు మనకు కలిసాడు కదా అలా ఊరు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ టైం అయ్యిందే తెలియలేదు ఇప్పుడు మీకు చూస్తే కనుక కొద్దిగా సన్సెట్ అయ్యేది తెలుస్తుంది ಅಂದರೆ ಬಾಲು ಜೊತೆ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತಾ ನಮಗೆ ಟೈಮ್ ಹೋಗಿದೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಊರಿನ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ವಲ್ಲ ಹಾಗಾಗಿ ಈಗ ಸನ್ಸೆಟ್ ಆಗಿದ್ದು ಸಹ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಷ್ಟೊತ್ತು ಮಾತಾಡ್ತಾನೆ ಇದ್ದೋ ನಾವು ಅದ್ರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಡ್ಯಾಡಿಗಂತೂ ಇನ್ನೂ ಏನು ಇಷ್ಟೊತ್ತಾರು ಬಂದಿಲ್ಲ ಅಂತ ಟೆನ್ಷನಿಗೆ ಗಾಡೀಲಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಡ್ಯಾಡಿ అంటే ఇంతసేపు అయినా కూడా రాలేదేంటి అనేసి డాడీ అయితే బైక్ వేసుకొని వస్తున్నారు చెప్పు మమ్మీ మరి ఎప్పుడు వచ్చాం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 7 o'clock అయిందా 7:30 అయిందా ఇప్పుడు అప్రాక్స్ గా 7 ఈవినింగ్ అయిపోయింది సో చూసారా 7 అయినా కూడా ఇక్కడ ఇంకా కొద్దిగా సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు కంప్లీట్ గా ఊరు సైడ్ అయితే 7 కల్లా ఫుల్ అయిపోయి ఉంటుంది కదా చీకటి అయిపోయి ఉంటుంది ఇక్కడైతే ఇంకా చీకటి అవ్వలేదు సో ఇటువైపు కొద్దిగా లేట్గానే అవుతుంది చీకటి అంటే కర్ణాటకದಲ್ಲಿ ಈ ಕಡೆ ಸೈಡ್ ಬಂದು ನಮಗೆ ಹೆಂಗೆ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕತ್ತಲೆ ಆಗೋದು ಸ್ವಲ್ಪ ಲೇಟ್. ಊರಲ್ಲಿ 6 ಗಂಟೆ 5:30ಕ್ಕೆಲ್ಲ ಕತ್ತಲೆ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಅಲ್ವಾ ಮಮ್ಮಿ? ಹಾ, ಅದೇ 6 ಗಂಟೆ 6:30 ಈ ಟೈಮಲ್ಲೆಲ್ಲ ಕತ್ತಲೆ ಆಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಸೊ ಈಗ ಬಂದು ಇಲ್ಲಿ ಪ್ರೆಸೆಂಟ್ 7 ಗಂಟೆ ಆಗಿದೆ, ಇನ್ನೂ ಅಷ್ಟು ಕತ್ತಲೆ ಆಗಿಲ್ಲ, ನೋಡ್ತಿದ್ರಲ್ಲ. ಸೊ ಈರೋಜು ನನ್ನ ಬ್ಲಾಗ್ ಇಂತೆ, ಇವತ್ತು ನಮ್ಮ ಬ್ಲಾಗ್ ಇಷ್ಟೇ. ಐ ಹೋಪ್ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಈ ಬ್ಲಾಗು ಇಷ್ಟ ಆಯಿತು ಅಂತ ಅನ್ಕೋತಿದ್ದೀವಿ. మీ అందరికి ఈ బ్లాగ్ చాలా నచ్చిందని అనుకుంటున్నాము. నిమ్గే ఈ వీడియో ఇష్ట ఆద్రే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ ಮಾಡಿ. ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದ್ರೆ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಗೂ ಕೂಡ ಈ ವ್ಲಾಗ್ಸ್ ನ ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಡ್ಯಾನ್ಸ್ ಆಗಲಿ ನಮ್ಮ ಕುಕಿಂಗ್ಸ್ ಆಗಲಿ ಐ ಹೋಪ್ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಗ್ತಿದೆ ಅಂತಾನೆ ಅನ್ಕೋತಾ ಇದೀವಿ. ఓకే, ఐ హోప్ మీ అందరికీ మేము చేసే వ్లాగ్స్ డాన్సెస్ కానీ కుకింగ్స్ కానీ చాలా నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియోస్ వ్లాగ్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఓకే బాయ్. ఈ వ్లాగ్ ఇష్టರಲ್ಲಿ ಎಂಡ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಮತ್ತಷ್ಟು వీడియోస్ ಜೊತೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಬರ್ತೀವಿ. ఓకే బాయ్. ఐ థింక్ వీళ్ళిద్దరికి ఇంకా సరిపోలేదు అనుకుంటున్నాను. వెళ్ళి కుల్ఫీ కొనడానికి అంటే కుల్ఫీ కొండనికి వెళ్తున్నారు. ಇವರಿಬ್ಬರಿಗೆ ಇನ್ನೂ ಸಾಲಿಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ, కుల్ఫీ ತಗೊಳಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ. వీళ్ళిద్దరికి ఇంకా సరిపోలేదు, ఇంకా కుల్ఫీ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇలా అయితే ఇంకా దిబ్బగా అయిపోతాం మనము, ಹಿಂಗಾದ್ರೆ ಇನ್ನೂ ದಪ್ಪ ಆಗೋಗ್ತೀವಿ ನಿಜವಾಗ್ಲೂ. ಕುಲ್ಫಿ ಕೊಂಟಾರ ಇಂకేಮ್ ಕೊಂಟಾರೋ ಇಲ್ಲೂ. ಕುಲ್ಫಿನ ಏನ್ ತಗೊಂತಿದ್ದೀರಾ? ಕುಲ್ಫಿ ಇಲ್ವಾ? ಬೇರೆ ಏನಾರು ತಗೊಳ್ಳಿ, ತೀಸ್ಕೋ. అన్ని ఒకే ఫ్లేవర్ ఉన్నట్టు ఉన్నాయి. నాకు స్ట్రాబెర్రీ కావాలి. నీ ఇష్టం, నాకు స్ట్రాబెర్రీ ఇచ్చి. ఇందులో ఏముందో వాళ్ళకి తెలుసు. నాకు స్ట్రాబెర్రీ ఇవ్వరా? ನಾವು ಯೂಶಲಿ ಕೋನ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ತಗೊಳ್ಳೋದು, ಬಟ್ ಇವ್ರು ಈ ಸರಿ ಹೋಗ್ಲಿ ಒನ್ ಡೇ ಬ್ಯಾಕ್ ಆರ್ 2 days ಬ್ಯಾಕ್ ಏನೋ ನಾವು ತಿಂದಿದ್ದು ಐಸ್ ಕ್ರೀಮ್. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ಸರಿ ಕಪ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿನ್ನೋಣ ಅಂತ ಹೇಳಿ ಸ್ಟ್ರಾಬೆರಿ ಅಂದರೆ 2 strawberry 1 vanilla ತಗೊತಿದ್ದೀವಿ. అంటే మనం యూజువల్లీ ఎప్పుడు కోన్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, బట్ ఈసారి వీళ్ళు ఇది కూడా ట్రై చేద్దామని కప్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నారు. 2 strawberry flavor అండ్ 1 vanilla ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము. సో ఇప్పటికి కూడా నేను వీడియో ఎండ్ చేయకపోతే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ಈಗ ನಾನು ಈ ಥರ ಎಂಡ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಈ ವಿಡಿಯೋ ಇನ್ನೂ ಕಂಟಿನ್ಯೂ ಆಗ್ತಾನೆ ಇರುತ್ತೆ. ಓಕೆ, ಈ ವಿಡಿಯೋ ಇಲ್ಲಿಗೆ ಎಂಡ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಓಕೆ ಬಾಯ್. ಈಗಲೇ ಜಸ್ಟ್ ನಾವು ಐಸ್ ಕ್ರೀಮ್ ಎಲ್ಲ ತಿಂದಾಯಿತು. ಈಗ ನೋಡ್ರಿ ಮಳೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಇವಾಗ ನಾವು ಫಾಸ್ಟಾಗಿ ಓಡಲೇಬೇಕಾಗಿದೆ. అంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మొత్తం తినేసి అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. చూడండి లైటింగ్స్ దగ్గర అయితే కనిపిస్తుంది. మమ్మీ అంత ఇప్పుడు లేదు, పరిగెట్ వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే చినుకులు పడుతున్నాయి, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇష్ట ಆದರೆ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಓಕೆ ಓಕೆ, ಎಲ್ಲರಿಗೂ ಬಾಯ್ ಬಾಯ್. చూసారా వర్షం అయితే పడుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ನೋಡಿ ಮಳೆ ಬೀಳ್ತಿದೆ ಈಗ ಪ್ರೆಸೆಂಟ್. ಓಡ್ತಿದ್ದಾರೆ ಇವರು చూడండి. వర్షం పడుతుంది, వీళ్ళైతే ప్రెసెంట్ పరిగెడుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, నేను ఫాస్ట్గా వచ్చేస్తా. మీరు కూడా నాతో ఫాస్ట్గా వచ్చేయండి. చూడండి వర్షం పడేది కనిపిస్తుందా? మಳೆ వీళ్ళకి కానిస్తుందా? ನೋಡಿ ಇವರಿಬ್ರು ಓಡ್ತಾವ್ರಿ. ಈಗ మಳೆ స్టార్ట్ ఆగిబిట్టిదే. చూడండి ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక చూడండి వర్షం ఎలా పడుతుంది. స్టార్ట్ అయ్యింది ನೋಡಿ, ಮಳೆ ನೋಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. నా స్పెక్స్ కూడా తడిసిపోయింది. నా స్పెక్స్ కూడా ఫుల్ ಒದ್ದೆ ಆಗೋಗಿದೆ ನೋಡಿ, ಕಾಣಿಸಲ್ಲ ಅನ್ಸುತ್ತೆ. ನೋಡಿ ನೋಡಿ ಓಡಿ 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 ಫಾಸ್ಟ್ ಆಗಿ. చూసారా అండి, ఫుల్ తడిసిపోయాము. పరిగెట్ అయితే వచ్చాము లాస్ట్ మూమెంట్ లో. ఫుల్ రన్నింగ్ కంటిన్యూస్లీ మనం అందరము. ಸುಸ್ತಾಗ್ಬಿಟ್ಟಿದ್ರಿ ನೋಡಿದ್ರಲ್ಲ. ಈಗ ಫೈನಲಿ ಲಾಸ್ಟ್ ಹಿಂಗೆಲ್ಲ ಓಡ್ ಬಂದು ಅಂತ. ಮಳೆ ಏನ್ ಈ ವರ್ಷ ಇವತ್ತೇ ಫಸ್ಟ್ ಅನ್ಸುತ್ತಲ್ಲ, ಫಸ್ಟ್ ಮಳೆ ಈ ಇಯರ್ ಅಲ್ಲಿ. ಇದೇ ಫಸ್ಟ್ ಡೇ. ಏನ್ ನಾವು ವಾಕಿಂಗ್ ಹೋಗಿ ನಾವು ಬ್ಲಾಗ್ ಮಾಡೋಣ ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಈ ವರ್ಷದಲ್ಲಿ ಫಸ್ಟ್ ವಿಡಿಯೋಗೆನೆ ಬ್ಲಾಗ್ ಅಂದ್ರೆ ಮಳೆನೇ ಬಿದ್ದೋಗ್ಬಿಡ್ತು. ಅಂದ್ರೆ ಎಷ್ಟು ತಂಪಾಗಿರಿ ಅಂತ ದೇವ್ರು ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಯುಗಾದಿಗಿಂತ ಮುಂಚೆ ಒಂದ್ ಟೈಮ್ ಮಳೆ ಬೀಳುತ್ತಲ್ಲ, ಸೊ ಅದು ಇವತ್ತು ವಿಡಿಯೋಗೆನೆ ಬಿತ್ತು ಅಂತಾನೆ ಅನ್ಸುತ್ತೆ. దేవుడు మీకు చల్లగా ఉన్నాను అని ఆశీర్వాదం చేసినట్టు వర్షం ఆశీర్వాదం ఇచ్చారన్నమాట. అంటే ప్రతి ఇయర్ యుగాది కన్నా ముందు ఒకసారి వర్షం అయితే పడుతుంది కదా, సో అది కూడా మా వీడియో అప్లోడ్ చేస్తామని పండుగ ఉంది. అందరూ అయితే తడిసిపోయాము. ఇప్పుడైతే మనం అందరూ కొద్దిగా ఫ్రెష్ అప్ అవ్వాలి, లేకపోతే ఎక్కువ పట్టేస్తుంది తలకి, వాటర్ అంతా కోల్డ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. ఈ డ్రెస్ లో కనిపించట్లే, నాకు తడిసింది. ఎప్పటికే వచ్చాము, ಈಗಲೂ ಓಡೋಡಿ ಬಂದ ತುಂಬಾ ಸುಸ್ತಾಗ್ತಾ ಇದೆ ನೋಡಿ, ಶೆಕೆ ಶೆಕೆ ಆಗ್ತಾ ಇದೆ. ಒಕ್ಕಲಾಗಿ ಬರ್ತದೆ ಹೊರಗೆಟ್ಟು ವಚ್ಚಾನು ಕದಾ ಒಕ್ಕ. ಸೊ ಇವತ್ತು ನೋಡಿದ್ರಲ್ಲ ಈ ಬ್ಲಾಗ್, ಈ ಮಳೆ ತಂದಿದ ಕಷ್ಟಗಳು ನೋಡಿದ್ರಲ್ಲ, ಇವತ್ತು ಹೆಂಗೆಲ್ಲ ಓಡೋಡ್ ಬಂದಿದೀವಿ ಅಂತ. ఈ రోజు ఈ వీడియో చూసారు కదండి, వర్షం తెచ్చిన కష్టాలు ఇలా పరిగెట్టి పరిగెట్టి వచ్చేసాము, సగం ఆడిపోయాము. ನಾವು ಹೋಗಿದ್ದೆ ವಾಕು ಅಮಾವಾಸ್ಯೆಗೋ ಹುಣ್ಣಿಮೆಗೋ ಹೋಗ್ತೀವಿ. నేను వాకింగ్ వెళ్ళేది అమావాస్యకో పౌర్ణమికో ఒకసారి వెళ్తాము. ఫస్ట్ టైం ఉగాది ముందు వచ్చిన ఫస్ట్ వర్షంలో తడిసాము. ఈ ఇయర్ ఫస్ట్ రెయిన్ అంటే ఎప్పుడైనా స్పెషల్ ఉండాలి కాబట్టి సౌమ్యత స్పెషల్, ಸೌಮ್ಯ ಜೊತೆ ಸ್ಪೆಷಲ್ ಮಳೆಯಲ್ಲಿ ನೆನೆದು ಬಂದಿದ್ದೀವಿ. ತುಂಬಾ ಶೆಕೆ ಆಗ್ತಾ ಇದೆ ಓಡೋಡಿ ಬಂದ್ವಲ್ಲ, ಅಂದ್ರೆ కొత్తగా నేను వచ్చాను కాబట్టి దేవుడు కొత్తగా ఆశీర్వదించాడు. ತುಂಬಾ ಜೋರಾಗಿ ಬೀಳ್ತಾ ಇದೆ, ఇప్పుడు చాలా జోరు పడుతుంది వర్షం. వచ్చిన మెలగ బచ్చా ఓకే. చూసారు కదా వర్షం తెచ్చిన కష్టాలు మనకి ఈ రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ನೋಡಿದ್ರಲ್ಲ ಇವತ್ತು ಮಳೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ತರ ನಮಗೆ ಕಷ್ಟ ಆಯ್ತು ಅಂತ. ಓಕೆ, ಐ ಹೋಪ್ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಈ ಬ್ಲಾಗ್ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂತ ಅನ್ಕೋತೀನಿ. ನಿಮ್ಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದ್ರೆ ಲೈಕ್, ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಓಕೆ, ಬಾಯ್.